కొనరాపేట మండల కేంద్రానికి చేరుకున్న బండి సంజయ్ ప్రజా హిత యాత్ర. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణా నీటిపై నల్గొండ సభ పేరుతో బీఆర్ఎస్ అసెంబ్లీ విలువైన సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదేశాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు. సార్ మంచి ఇప్పుడు తెలుసా కేసీఆర్ తెలుసా కవికు తెలుసా పొడగొట్టినా మొన్న కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిరనుకో టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడతా చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది? మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేశారో చెప్పాలి. ఏం చేశారో చెప్పరు, ఏం చేశారో చేస్తారు చెప్పరు, ఏం చేస్తారో కూడా చెప్పరు. ఊరికో తిట్టుకుంటారు, తిట్టుకుంటాక పేపర్లలో టీవీలలో మంచిగా కనబడతారు. అంటే ఇవాళ ఏమంటారు ప్రియ, ఇప్పటికి దాదాపు 2 నెలలు అయిపోయింది, ఇక రేపు ఏమంటారు? ఏ ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల నాయకులు అంటున్నటువంటి డ్రామా చూస్తుంటే ప్రజలు నవ్వుతూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో నల్గొండలో మీటింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. 2014 నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కోవాలి, ముక్కు భూమికి రాలి. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు మీటింగ్ పెడతారు? ఇలా కావాలనే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కృష్ణా జలాల పేరుతోని కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నది, కాళేశ్వరం పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు తెలంగాణ ద్రోహం చేసినాయి. కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీల మీద ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో 4 జిల్లాలను ఎడారిగా మార్చిన పరిస్థితికి ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణలు, ఇప్పటికైనా క్షమాపణలు చెప్తే కనీసం ఏమో ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి రెండు పార్టీలు ద్వంద్వ విధానం అవలంబిస్తే ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరుతా ఉన్నాం.